ఇప్పుడు మరి పోల్ మేనేజ్మెంట్ లో లాస్ట్ టూ డేస్ లోనే ఎర్రబెల్లి దయాకర్ రావు దాన్ని చేంజ్ చేసేస్తాడని నేను విన్నాను. మరి దాన్ని ఎట్లా మీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి, ఆయుధాలు ఏంటి, ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు ఆ పోల్ మేనేజ్మెంట్ ని? ఎవరి దగ్గర ఉండే ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటే మా ఆయుధాలు కూడా మాకు. మీరు రెడీ అయిపోయారండి, ఎందుకంటే మీకు చాలా తక్కువ డ్యూరేషన్ లో వచ్చారు ఇక్కడికి. ఆయన దాదాపు 30 ఏళ్ల నుంచి వరుసగా అధికారంలోనే ఉన్నాడు ఆయన. సరే, అపోజిషన్ పార్టీ అయినా పొజిషన్ పార్టీ అయినా ఎమ్మెల్యేగానే ఉన్నారు ఆయన. పోలీస్ మేనేజ్మెంట్ వాటిలో కింగ్ గా ఉన్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నామండి. మీ లీడర్స్ కొంతమంది కాంగ్రెస్ లో మీరు వచ్చిన తర్వాత మళ్ళీ లాగేసుకున్నాడు దయాకర్ రావు, కీలకమైన లీడర్ తిరుపతి రెడ్డి, చిన్నారెడ్డి అనుకుంటా, చిన్నారెడ్డి, అట్లాంటి వాళ్ళందరూ దాంట్లో గెలిపోయారు. వెళ్ళిపోనివ్వండి, బలం తగ్గలేదా మీకు? వెళ్ళిపోనివ్వండి అంటే వాళ్ళకి నిజంగా పార్టీ పైన అభిమానం ఉంటే వాళ్ళు వెళ్ళరు కదా, జనాలు అందరికి తెలుసు వాళ్ళు ఎట్లాంటి లీడర్లు కదా. స్టార్టింగ్ నుంచి ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోని అనునిత్యం టచ్ లో ఉన్న లీడర్లు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల క్యాడర్ మీద ఇంపాక్ట్ చూపించదా? ఇంకొక 20 రోజులు టైం ఉంది, 20 రోజుల టైంలో ఇంకొంతమంది కూడా లాగేసే ప్రయత్నం ఉంది కదా దగ్గర. ఎక్కడ జరగాల్సినవి అక్కడ జరుగుతాయండి, లాగితే అయినా కానీ మన పార్టీ మెజారిటీతో గెలుస్తుందని నమ్మకం ఉంది. ఎందుకు మీకు అంత ధీమా మెజారిటీతో గెలుస్తుంది? ప్రతి గ్రామంకి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూస్తున్నా కదా, ప్రజలు బాగా వ్యతిరేకతతో ఉన్నారు గవర్నమెంట్ ఏం చేయలేదని, అందుకు నాకు కాన్ఫిడెన్స్ తప్పకుండా. సరే, మీరు ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నేను ఒక చేంజ్ తీసుకురావాలని అనుకుంటున్నా. ఎప్పుడు ఇన్ని రోజులు చూసిన రాజకీయాలు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో చూసి ఇది కాకుండా నేను తప్పకుండా ఒక చేంజ్ తీసుకొస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఇచ్చింది కదా, అవి తప్పకుండా అదంటే పార్టీ నెరవేరుస్తుంది. అదే కాకుండా ఇక్కడ లోకల్లో ఏ సమస్యలు ఉన్నా కానీ నేను ఉత్త గెలవడమే కాదు, గెలిచినాక కూడా మళ్ళీ అన్ని గ్రామాలకు వెళ్తా, వెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకొని ముఖ్యంగా ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి తీరుస్తా. కానీ ప్రజల్లో ఒక చిన్న ఒక సర్టన్ పీపుల్లో కొంతమందిలో వీళ్ళు అమెరికాలో ఉన్నారు మొన్నటి వరకు, ఈరోజు వచ్చారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు గెలిచిన తర్వాత అనే ఇది వినిపిస్తుంది, దాన్ని ఎలా మీరు ఇది చేస్తారు? మేము ఇక్కడనే పక్కనే ఒక దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో 2 ఎకరాలు కొన్నాము రీసెంట్గా, ఎందుకంటే మేము అక్కడనే ఇల్లు కట్టుకుంటాము, ఇంకా క్యాంప్ ఆఫీస్ కూడా కట్టుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము అనుకోకుండా ఇదంతా మీకు అందరికి తెలిసిందే, దాస్ పెట్టేది ఏం లేదు, రావడం జరిగింది. చెప్తున్నా అనుకోకుండా వచ్చారు కాబట్టి, ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మీరు ఎమ్మెల్యే కనుక అయితే మీరు డెసిషన్ తీసుకుంటారా, మీ అత్తమ్మ గారు చెప్పినట్టుగా డెసిషన్ తీసుకుంటారా, ఇద్దరం కలిసి తీసుకుంటారా? అంటే అది నేను తీసుకోవడం మా అత్తమ్మ తీసుకోవడం మా అని కాదండి, ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో దాని ప్రకారం మేము డెసిషన్ తీసుకుంటాం. ఓకే సార్, ఇప్పటివరకు మీరు చెప్పారు అంటే ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తాం ఏమని చెప్పి ఇంకేమున్నాయి చెప్పడానికి మీరు? ఇంకేమున్నాయంటే నేను ప్రజలకు చెప్తున్నా ఒకటే, మనము ఈ పాలకుర్తి నియోజకవర్గంలో మార్పు కోరుకుంటే మటుకు ఇది మనకి మంచి అవకాశము, దాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఏదో ఇప్పుడు మనం ఎవరికి పడితే వాళ్ళకు ఓటేయడం కాదు, ఓటేస్తే మనం వచ్చే 5 ఏళ్ళు దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఎవరో డబ్బులు ఇచ్చిండ్రనో ఇంకేదో అని కాదు, ఆలోచించుకోమని చెప్తున్నా ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ వచ్చినాక ఏం చేసింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది? తెలంగాణని మన బిడ్డల బలిదానాన్ని చూడలేక మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా మన సోనియా.